మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులో రాయలాపూర్ గేట్ వద్ద నేడు నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి ఆధార్ కార్డు నెంబర్ కానీ అడిగినట్లయితే సమాచారం ఇవ్వవద్దని, ఫోన్ నెంబర్ ద్వారా వచ్చే ఓటీపీ నంబర్ చెప్పవద్దని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నందిగామ శివారులో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సైబర్ నేరాలపై అవగాహన ఉంటేనే మనము ప్రివెన్షన్, ఈ నేరాలను ప్రివెన్షన్ చేయస్తుంది. సైబర్ నేరాలను జరిగిన తర్వాత ఎలాంటి కట్టడి చేయడానికి కానీ లేదంటే రికవర్ చేయడం కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఎవరు కానీ సైబర్ నేరాలపై అవగాహన తెచ్చుకోవాలి. మన తెలిసిన విషయాలను మన బంధువులకి, మన ఫ్రెండ్స్కి, అందరికీ తెలియజేసి వారు కూడా ఎలాంటి నేరాల బారిన పడకుండా ప్రివెంట్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు మేర అవగాహన సదస్సు ఏర్పడటం జరిగింది. అదేవిధంగా దీనిలో ముఖ్యంగా ఓటీపీ నేరాలు, అదేవిధంగా సైబర్ నేరాల్లో ముఖ్యంగా ఓటీపీ నేరాలు, అదేవిధంగా మెసేజ్లు రావడం, లాటరీ తగిలిందని మెసేజ్లు రావడం, అదేవిధంగా ఓటీపీ ఫ్రాడ్స్ ఇలా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరిపై అందరూ కూడా అవగాహన పెంచుకోవాలి. లోన్ అప్లికేషన్లో కూడా ఎవరు కూడా డౌన్లోడ్ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. లోన్ అప్లికేషన్ల ద్వారా చాలామంది వాళ్ళ